హాయ్ హ్యాండ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు యూ టెక్ తెలుగు ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ మాంటేషన్ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ గా చూద్దాం మీకు మెయిల్ అనేది రిసీవ్ అయి ఉంటుందండి మైల్లో వచ్చేసి థౌసండ్ సబ్స్క్రైబర్ ఫోర్ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ మీ ఛానల్లో కంప్లీట్ అయింది మీరు మౌంటేషన్ అప్లై చేసుకోవచ్చని మీకు మెన్షన్ అనేది చేసి ఉంటారు మీకు మెయిల్ అనేది రిసీవ్ అవ్వకపోతే ఏం ప్రాబ్లం లేదు మీరు యూట్యూబ్ షెడియో ఓపెన్ చేసుకోండి ఇప్పుడు మనం యూట్యూబ్ షెడియో ఓపెన్ చేసుకున్న తర్వాత మౌంటేషన్ ఆప్షన్ కొద్దాం మాంటేషన్ ఆప్షన్ లో మీకు పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది తర్వాత సబ్స్క్రైబర్ టూ స్టెప్ వెరిఫికేషన్ యాక్టివ్ కంప్యూటర్ గైడ్లైన్స్ స్ట్రైక్ అన్ని టిక్ అయి ఉండాలి సబ్స్క్రైబర్ వచ్చేసి వెయ్యి మంది ఉండాలి పబ్లిక్ వాచ్ అవర్స్ వచ్చేసి నాలుగు వేల వాచ్ అవర్స్ అనేది అయి ఉండాలి కంప్యూటర్ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చేసి జీరో ఉండాలండి సో కంప్యూటర్ గైడ్లైన్స్ స్ట్రైక్ యాక్టివ్ అనేది ఉండకూడదు ఒకటైన ఎక్కడ ఉండకూడదు జీరో అని ఉండాలి అన్ని టిక్ అయి ఉండాలి ఓకేనా సో ఇక్కడ అప్లై అనో ఆప్షన్ ఉంటుంది అప్లై నో ఆప్షన్ క్లిక్ చేసే ముందు మీరు కంటెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి కంటెంట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఓవరాల్గా అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేసుకోండి మీ ఛానల్లో ఏదైనా ఇష్యూ ఉందనుకోండి మీకు మౌంటేషన్ అనేది రాదండి ఓకేనా టోటల్ గా అన్ని రివ్యూ చేసుకున్న తర్వాత మీరు మౌంటేషన్ అనేది అప్లై చేసుకోవాలి లేదంటే ఏదైనా ఇష్యూ ఉందంటే మీకు మౌంటేషన్ అనేది రివ్యూలో తీసేస్తారు తర్వాత ముప్పై రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మనం అన్ని చెక్ చేసాం కాబట్టి అప్లై నవ్ అని ఉంటుంది అప్లై నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుందాం అప్లై నవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఛానల్ మౌంటేషన్ ఆప్షన్ కదా స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అనేది ఉంటుంది మూడు స్టెప్లు ఇప్పుడు మనం కంప్లీట్ చేద్దాం స్టెప్ వన్ వచ్చేసరికి టర్మ్స్ అండ్ కండిషన్ ఇక్కడ అడుగుతూ ఉంటారండి స్టార్ట్ అండ్ ఆప్షన్ ఉంటుంది తర్వాత స్టెప్ టూ నాట్ స్టార్ట్ అయిన ఉంటుంది సైన్ అప్ ఫర్ గూగుల్ యాసన్స్ తర్వాత రివ్యూ అనేది వెళ్తుంది స్టెప్ టూ లో గూగుల్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం స్టెప్ వన్ కంప్లీట్ చేద్దాం స్టార్ట్ అని ఉంటుంది క్లిక్ చేయండి స్టార్ట్ అండ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత పపప్ అనేది ఇక్కడ షో అవుతుందండి లో చేసి స్క్రోల్ చేయండి ఐ అక్సెప్ట్ ది యూట్యూబ్ పండర్ ప్రోగ్రామ్ టర్మ్స్ అని ఉంటుంది టిక్ చేసుకున్న తర్వాత అక్సెప్ట్ టర్మ్స్ అని ఉంటుంది క్లిక్ చేయండి అక్సెప్ట్ టర్మ్స్ అండ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మనకు లోడ్ అవుతుంది స్టెప్ వన్ మనం టర్మ్స్ అండ్ కండిషన్ అన్నిటికీ మనం అక్సెప్ట్ చేసాం అని ఇక్కడ డన్ అనేది అవ్వాల్సి వస్తుంది ఇక్కడ సో మనం ఏంటంటే ఓకే మేము అన్నిటికీ ఓకే ఇస్తున్నాం అని చెప్పేసి అగ్రిమెంట్ లాగా ఇది మనం యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ మనం అక్సెప్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది స్టెప్ వన్ స్టెప్ టూ వచ్చేసి నాట్ స్టార్టెడ్ అంటే సైన్ అప్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్ క్రియేట్ న్యూ యాడ్షన్స్ అకౌంట్ ఇక్కడ మనం గూగుల్ యాడ్షన్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది గూగుల్ యాడ్షన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకోవాలి స్టార్ట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత పాపప్ అనేది మీకు ఓపెన్ అవుతుందండి పాపప్ లో వచ్చేసి యూ విల్ బీ రీడెడ్ టు యాడ్షన్స్ టు కంప్లీట్ ది స్టెప్ అని ఉంటుంది సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ మూడు ఆప్షన్ ఉంటుంది ఎస్ ఐ హ్యావ్ ఎగ్జిస్ అకౌంట్ మీకు ఆల్రెడీ గూగుల్ యాడ్షన్స్ ఉందంటే ఎగ్జిస్టింగ్ అకౌంట్ లేదంటే సెకండ్ ఆప్షన్ ఐ డో నాట్ నో అంటే లేదు ఏది లేదు అని అర్థం అండి ఇక్కడ ఫస్ట్ టైం మీరు అప్లై చేసినప్పుడు ఏ ఆప్షన్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు మీకు సెకండ్ సార్ మీ సెకండ్ ఛానల్ చేస్తున్నారు అంటే మీరు ఎగ్జిషన్ అకౌంట్ తర్వాత డోనాట్ ఎగ్జిస్టన్ అకౌంట్ అవి చూస్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారు కాబట్టి మూడు ఆప్షన్లు ఏది కావాలన్నా మీరు చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఐ డో నాట్ నో వన్ ఆప్షన్ చూస్ చేసుకొని కంటిన్యూ చేద్దాం కంటిన్యూ చేసిన తర్వాత మనకు లోడ్ అవుతుంది లోడ్ అవ్వగానే చూస్ అనే అకౌంట్ ఉంటుంది మీ ఈమెయిల్ అడ్రస్ అనేది చూస్ చేసుకోండి మీ ఈమెయిల్ అడ్రస్ అనేది చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఛానల్ మైలే కదా సో మీ ఛానల్ మెయిల్ మీరు చూస్ చేసుకోండి మీ ఛానల్ మెయిల్ చూ చూస్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ అడ్రస్ నుండి షో అవుతుంది చెక్ చేసుకోండి మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేయన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది మీకు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకోండి ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుందాం నెక్స్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది వెయిట్ చేయండి ఇక్కడ వచ్చేసి మీరు పేజ్ రీలోడ్ చేయడం కానీ ఏమి చేయకూడదండి గూగుల్ యాడ్సెన్స్ అనేది ఇక్కడ సైన్ అప్ పేజ్ అడుగుతుంది గూగుల్ యాడ్సెన్స్ సైన్ అప్ పేజ్ లో మీ నేమ్ ఉంటుంది మీ ఇమెయిల్ అడ్రస్ ఉంటుంది మీ ఛానల్ యూఆర్ అనేది ఇక్కడ షో అవుతుంది యువర్ వెబ్సైట్ అని గెట్ మోర్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ వచ్చేసి నో డు నాట్ సెండ్ మీ కస్టమైజేషన్ హెల్ప్ పర్ఫార్మెన్స్ ఉంటుంది నో ఇచ్చేయండి సెలెక్ట్ యువర్ కంట్రీ ఆర్ టెరిటరీ ఉంటుంది మీ కంట్రీ చూస్ చేసుకోండి ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా మీరు అదర్ కంట్రీలో ఉన్నారనుకోండి అక్కడ సిటిజన్ యూనివర్సిప్ ఉంది అనుకోండి అక్కడ ఆ కంట్రీ మీరు చూస్ చేసుకోండి చూస్ చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ షో అవుతుంది ఎస్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అక్సెప్ట్ ది అగ్రిమెంట్ అని ఉంటుంది క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి క్రియేట్ అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ హోమ్ పేజ్ అనేది మనకు ఇక్కడ షో అవుతుందండి మీరు వెయిట్ చేయాలి గూగుల్ యాడ్సన్స్ కొంచెంసేపు లేట్ అవుతుంది ఓపెన్ అవడానికి గూగుల్ యాడ్సన్స్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఇక్కడ షో అవుతుంది కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అడుగుతుంది కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఇవ్వాలో మీకు స్టెప్ బై స్టెప్ గా చూపెడుతుంది చాలా మంది ఇక్కడ మిస్టేక్ అనేది చేసేస్తూ ఉంటారు సో మిస్టేక్ కాకుండా ఎలా అడ్రస్ అనేది ఇవ్వాలని క్లియర్ గా చెప్తాను చూడండి సో కస్టమర్ ఇన్ఫర్మేషన్ లో అకౌంట్ టైప్ వచ్చేసి ఇండివిజువల్ బిజినెస్ అని ఉంటుంది ఇండివిజువల్ చూస్ చేసుకోండి నేమ్ అండ్ అడ్రస్ అని ఉంటుంది ఇక్కడ మీ నేమ్ అండ్ అడ్రస్ లో నేమ్ వచ్చేసి మీ ఛానల్ నేమ్ అనేది చాలా మందికి ఇక్కడ ప్లేస్ అవుతూ ఉంటుంది సో ఛానల్ నేమ్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేయండి నేమ్ నేమ్ దగ్గర ఛానల్ నేమ్ ఉంటే రిమూవ్ చేసేసి మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి పాన్ కార్డ్ లో ఎలా ఉందో నేమ్ అలా ఇక్కడే ఎంటర్ చేసుకోండి సో పాన్ కార్డ్ ఫస్ట్ నేమ్ మీ నేమ్ ఎంటర్ చేసేసారు కదా సెకండ్ లో వచ్చేసరికి మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఉంటుంది అక్కడ అడ్రస్ లైన్ వన్లో స్టార్టింగ్లో మీరు ఎంటర్ చేసుకోండి తర్వాత డోర్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి సో ఎలా చేయాలంటే ఫాదర్ నేమ్ కావచ్చు మీ మదర్ నేమ్ కావచ్చు పాన్ కార్డ్లో సెకండ్ లైన్లో ఉంటుంది దాన్ని మీరు ఎలా ఉందో అలానే ఎంటర్ చేసుకోండి ఫుల్గా ఎలా ఉందో అలానే ఎంటర్ చేసుకోండి ఫస్ట్లో మీ నేమ్ పాన్ కార్డ్లో ఫస్ట్ లైన్లో మీ నేమ్ ఉంటుంది దాని నేమ్ దగ్గర ఎంటర్ చేసేసి అడ్రస్ లైన్ వన్లో వచ్చేసి మీ ఫాదర్ నేమ్ కావచ్చు మదర్ నేమ్ కావచ్చు ఉంటుంది దాన్ని ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత డోర్ నెంబర్ ఉంటుంది డోర్ నెంబర్ ఇచ్చేయండి మీరు ఏ స్ట్రీట్లో ఉంటున్నారో ఆ స్ట్రీట్ అడ్రస్ ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్లో అడ్రస్ ఉంటుంది కదా ఆ అడ్రస్లో మీరు ఉన్నారంటే ఆ అడ్రస్ ఇవ్వండి లేదంటే ప్రజెంట్ అడ్రస్ వచ్చేసి ఎక్కడుంటున్నారో అక్కడ ఇవ్వండి ఆధార్లో ఉన్నట్టే ఇవ్వాల్సిన అవసరం లేదండి అడ్రస్ మీరు ప్రజెంట్ ఉంటున్నారో అక్కడ ఇవ్వండి ఫస్ట్ లైన్లో అడ్రస్ సగమే ఇవ్వండి తర్వాత అడ్రస్ లైన్ టూలో కంటిన్యూ చేసుకోండి మిగతా అడ్రస్ మీరు సెకండ్ లైన్లో కంటిన్యూ చేసుకోండి తర్వాత ఫస్ట్ లైన్లో మాకు కంప్లీట్ అవుతుందండి ఫస్ట్ లైన్లో మీరు ఇచ్చేసుకోవచ్చు సగం వచ్చేసి ఫస్ట్ లైన్ లో ఇవ్వండి ఇంకో సగం వచ్చేసి సెకండ్ లైన్ లో అడ్రస్ అనేది ఇచ్చుకోండి తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి మొబైల్ నెంబర్ మీ గూగుల్ యాడ్స్ లో మీ గూ జీమెయిల్ ఇచ్చి ఉంటారు కదా మొబైల్ నెంబర్ యాక్టివ్ లో ఉన్న మొబైల్ నంబర్ ఇక్కడ ఇవ్వండి సో ప్రజెంట్ మీరు యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసుకోండి ఒకసారి చూసుకోండి మీ నేమ్ తర్వాత మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఏదో ఒకటి మీ పాన్ కార్డ్ లో ఉంటుంది ఎంటర్ చేసేయండి డోర్ నెంబర్ స్ట్రీటు ఎక్కడుంటున్నారు అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసుకోండి ఫస్ట్ లైన్ ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని కట్ చేసి అడ్రస్ కట్ చేసి సెకండ్ లైన్లో కంటిన్యూ చేయండి ఎందుకంటే ఫస్ట్ లైన్ ఫుల్ అడ్రస్ చేయకండి అందులో సగం ఇవ్వండి ఇందులో సగం ఇచ్చేసి కంప్లీట్ చేసుకోండి తర్వాత సిటీ ఉంటుంది సిటీ ఎంటర్ చేసుకోండి సిటీ వచ్చేసి నేరుగా హైదరాబాద్లో ఉన్నారో హైదరాబాద్ ఇచ్చేయండి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో ఉన్నారో మీ తాలూకా ఉంటుంది ఆ తాలూకా ఆ సిటీ దగ్గర ఎంటర్ చేసేయండి తర్వాత మీ పోస్టల్ కోడ్ ఎంటర్ చేసుకోండి పోస్టల్ కోడ్ ఎంటర్ చేసుకున్న తర్వాత స్టేట్ ఉంటుంది మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్ ఇచ్చేయండి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ ఉన్నారనుకో తెలంగాణ ఇవ్వండి లేదంటే నేను తమిళనాడులో ఉంటున్నాను అంటే తమిళనాడు ఇచ్చేయండి లేదంటే నేను అస్సాంలో ఉంటున్నా అంటే అదర్ స్టేట్లో ఉంటున్నా అంటే మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్ అనేది ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇక్కడ అడుగుతుంది ఫోన్ నెంబర్ ఆపరేషన్ కదా ఇవ్వాల్సిన అవసరం లేదనుకోవచ్చు మీరు ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఓకేనా ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఫుల్ గా ఒకసారి చూసుకోండి అకౌంట్ టైప్ ఇండివిజువల్గా ఉందో లేదో కంపల్సరీగా చూసుకోండి మీ అడ్రస్ టోటల్గా ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి సో అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వండి ఏం ప్రాబ్లం లేదు ఓకేనా మీరు ప్రజెంట్ అంటే మీ పిన్ అనేది రిసీవ్ అవ్వాలి కాబట్టి మీరు ప్రజెంట్ ఉంటున్నారో ఆ అడ్రస్ ఇచ్చేసి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు మనం అడ్రస్ అనేది టోటల్గా ఎంటర్ చేసేసాం కదా సబ్మిట్ ఉంటుంది ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత రీడైరెక్టింగ్ యూట్యూబ్ యూట్యూబ్ అని ఉంటుంది యూట్యూబ్ స్టూడియోకి మనకు రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మీరు రీలోడ్ చేయకండి పేజ్ క్లోజ్ చేయడం కానీ బ్రౌజర్ క్లోజ్ చేయడం కానీ రీలౌట్ చేయడం కానీ ఏమి చేయకండి ఆటోమేటిక్గా మీ యూట్యూబ్ స్టూడియోకి గూగుల్ యాప్సెన్స్ నుంచి రీడైట్ అనేది అవుతుంది సో రీడైట్ అయిన తర్వాత మనకు మాంటేషన్ పేజ్లో లోడ్ అవుతుంది మానిటేషన్ పేజ్లో లోడ్ అయిన తర్వాత స్టెప్ టూ నాట్ స్టార్టెడ్ అని ఉంది కదా స్టెప్ టూ వచ్చేసి మనకు ఇన్ ప్రోగ్రెస్లోకి లోకి వెళుతుంది సో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు అప్రాక్సిమేట్ గా ఎనిమిది నుంచి పన్నెండు అవర్ లోపు మీకు కంప్లీట్ అనేది అవుతుందండి ఎయిట్ అవర్స్ నుంచి ట్వెల్వ్ అవర్స్ లోపు మీకు స్టెప్ టూ అనేది కంప్లీట్ అవుతుంది ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నది రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ టూ వచ్చేసి డన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా మీరు గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ కంప్లీట్ చేశారని స్టెప్ టూ డన్ అనే తర్వాత మీకు స్టెప్ త్రీ అనేది ఇన్ ప్రోగ్రెస్లోకి వెళుతుంది స్టెప్ త్రీ ఇన్ ప్రోగ్రెస్ వెళ్ళిన తర్వాత రివ్యూ అనేది చేస్తారు అప్రాక్సిమేట్ గా మీకు ముప్పై రోజులు టైం అనేది ఉంటుంది ముప్పై రోజులు ఎప్పుడైనా మీకు రివ్యూ అనేది కంప్లీట్ చేయొచ్చు మౌంటేషన్కి మౌంటేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా మీకు ఎన్ని రోజులు దొరుకుతుంది అంటే ఒక వారంలోపు మూడు రోజుల నుంచి ఆరు రోజులలోపు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సమయాలు వచ్చేసి లేట్ అవుతుంది ఒక వారంలోపే మీకు వచ్చేస్తుంది అండి మౌంటేషన్ అనేది సో మౌంటేషన్ వచ్చిన తర్వాత మీకు మెయిల్ అనేది వస్తుంది తర్వాత యూట్యూబ్ షెడ్యూల్లోనో పాపప్ అనేది వస్తుంది వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ తర్వాత బార్లో వచ్చేసి మౌంటేషన్ ఆల్ వీడియో అనేసి మీకు కంగ్రాచులేషన్ వెల్కమ్ టు యూట్యూబ్ పాండపురం మౌంటేషన్ ఆల్ వీడియో అని చెప్పేసి ఇక్కడ వస్తుంది ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే మౌంటేషన్ ఆప్షన్ మీరు ఇప్పుడు మనం క్లిక్ చేసుకుందాం సో మాంటేషన్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి రివ్యూలో ఉండింది కదా ఇన్ని రోజులు సో రివ్యూలో ఉంది ఇప్పుడు మనకు మౌంటేషన్ అనేది ఎన్నెబుల్ అయింది మౌంటేషన్ ఎనేబుల్ అయిన తర్వాత టోటల్ గా ఇప్పుడు మనం యాడ్స్ అనేది ఇచ్చేసుకోవాలి కదా సో యాడ్స్ అనేది ఎలా టర్న్ ఆన్ చేయాలంటే సో మాంటేజ్ యువర్ వీడియో ఉంటుంది మాంటేజ్ వారి వీడియో వచ్చేసి టర్న్ అన్ యాడ్స్ ఉంటుంది క్లిక్ చేయండి టర్న్ అన్ యాడ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత రివ్యూ యువర్ యాడ్ డిఫాల్ట్ ఉంది అన్ని టిక్ చేసుకోండి అన్ని టిక్ చేసుకున్న తర్వాత అన్టిక్ అయింటే టిక్ చేసుకోండి డ్యూరింగ్ మిడ్ రోల్ యాడ్స్ అన్ని టిక్ చేసుకోండి నెక్స్ట్ ఇచ్చేయండి సో నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియో అని ఉంటుంది ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియో ఇచ్చేసి మౌంటేజ్ ఆల్ ఇచ్చేయండి మౌంటేషన్ ఆల్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత మనకు వీడియోస్కి అన్ని డాలర్ అనేది షో అవుతుంది యాడ్స్ రావడానికి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం కంటెంట్ ఆప్షన్ చూస్ చేసుకుందాం కంటెంట్ ఆప్షన్ చూస్ చేసుకుంటే చూడండి అప్డేటింగ్ వీడియో అని వస్తుంది సో అన్ని వీడియోస్ మనకు డాలర్ అనేది వచ్చేసింది చూడండి మౌంటేషన్ అనేది ఎన్నబల్ అయింది యాడ్స్ వస్తుంది రెవెన్యూ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మౌంటేషన్ అయిన తర్వాత మీకు టెన్ డాలర్ అనేది రీచ్ అవ్వాలి ఐడి వెరిఫికేషన్ చేయాలి ట్యాక్స్ అప్డేట్ చేయాలి పిన్ వెరిఫికేషన్ చేయాలి సో అన్ని ప్రా బ్యాంక్ డీటెయిల్ అప్డేట్ చేసుకోవాలి అన్ని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అప్పుడే మీకు పేమెంట్ అనేది వస్తుంది పేమెంట్ వచ్చేసి వంద డాలర్ అనేది వచ్చిన తర్వాత మీకు పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది మీ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి ఓకేనా మోటేషన్ అనే తర్వాత ఇన్ని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్క స్టెప్గా ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ లైక్ యాడ్డే చేసుకుని అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ డే గైస్